తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ మార్కు రాజకీయం రసకందాయంగా మారింది. సోమవారం 4 డిసెంబర్ అదిగో ప్రమాణ స్వీకారం ఇదిగో ప్రమాణ స్వీకారం అని రాజ్భవన్లో ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. సాయంత్రం 4 గంటల తర్వాత ప్రమాణ స్వీకారం జరగబోతుందని అక్కడ వేదికను ఏర్పాటు చేశారు. కుర్చీలు టేబుళ్ళు ఒకటేంటి అన్నీ సిద్ధం చేశారు. సిద్ధం చేసి పోలీసు శాఖ, జనరల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ అందరూ కూడా ప్రమాణ స్వీకారానికి కావలసిన సర్వ లాంఛనాలను పూర్తి చేశారు. ఏముంది ఉదయం కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ శాసనసభ్యుల సమావేశం జరిగి నాయకుడిని ఎన్నుకుంటారు. హైకమాండ్ ఓకే అంటుంది. ప్రమాణ స్వీకారము ముఖ్యమంత్రి అభ్యర్థి, ఉప ముఖ్యమంత్రి, వాళ్ళతో పాటు కొద్దిమంది మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించాలనే ఆలోచనలో ఉన్నారు. అయితే హైకమాండు వాళ్ళు ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించడంలో ఆలోచనలో పడ్డారు. ఆలోచన గల కారణం ఏంటంటే, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్, కేటీఆర్ ఇద్దరు చేసిన తప్పిదాలు, వాళ్ళ అహంభావము, కేసీఆర్ గద్దె దిగాలని, నిరుద్యోగులు పట్టుదలతో ఉండటం, ఇవన్నీ కూడా ప్రభుత్వ వ్యతిరేకత వల్ల కాంగ్రెస్ పార్టీ గెలిచింది, ఒక వ్యక్తి ప్రతిష్ట వల్ల గెలవలేదు అనేది వాళ్ళు నిర్ధారణ చేసుకున్నారు.